ఉపాధి హామీ కూలీల రాస్తారోకం వివరాల్లోకి వెళితే తమ్మెర గ్రామాన్ని కోదాడ మున్సిపాలిటీలో చేర్చడానికి వీలు లేదు అని ఉపాధి హామీ కూలీల పొట్ట కొట్టవద్దు అంటూ ఉపాధి హామీ కూలీలు ఖమ్మం రోడ్లో రాస్తారోకం నిర్వహించారు. ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం వల్ల కొంతమంది ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో మా యొక్క గ్రామంలో 2000 మంది దాకా ఉండడం జరిగింది. ఈ 2000 మందిని కూడా మున్సిపాలిటీలో కలిసిన తెల్లవారు నుంచే ఉపాధి హామీ పథకం కూడా క్లోజ్ అవుతుంది. ఈ యొక్క ఉపాధి హామీ పథకం ఎప్పుడైతే క్లోజ్ అయిందో 250 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బదారణ పడే పరిస్థితి ఉన్నది. ఆ యొక్క 250 కుటుంబాలను బదారణ పడకుండా ఉండడం కోసం ఈ యొక్క గ్రామ పంచాయతీని కోవాల మున్సిపాలిటీలో మాత్రమే కలపకుండా గ్రామ పంచాయతీని సపరేట్గా ఉంచాలని, అవసరమైతే అనవలపురం గ్రామ పంచాయతీ సపరేట్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ అది కూడా చేయకుండా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండడం మాకు ముద్దు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీని అలవాలపరాన్ని సపరేట్ చేసిన అభ్యంతరం లేదు. అధ్యక్షురాలుగా నేను కేసీఆర్ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీరు ఏ మున్సిపాలిటీ చేసినా ఏం చేసినా ఉపాధి జోలికి వస్తే మాత్రం ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, దీని ఉద్యమాన్ని రోజు కంటిన్యూ చేస్తామని నేను ఒక్కటే చెప్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వానికి. చెప్పాలి.